నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ స్లాక్స్ అండ్ టిప్స్ మనం వేసుకునే నైటీలు చీరలు ఇంకా డ్రెస్ టాప్లు అలాగే బెడ్ మీద వేసుకునే బెడ్షీట్లు ఇవన్నీ కొద్ది రోజులు వాడిన తర్వాత తీసేస్తాం తీసేసిన వీటిల్లో కొన్ని చాలా బాగుంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి అలాంటివి ఏమైనా ఉంటే ఉరికే పక్కన పెట్టకుండా మళ్ళీ మనకి కావలసినట్లుగా వీటిని మార్చుకొని వాడుకోవచ్చు ఫస్ట్ నైటి ఒకటి తీసుకున్నాను బ్లూ అండ్ వైట్ కాంబినేషను ఇది క్లాత్ బాగుంది మధ్యలో కొంచెము మురికిగా అనిపిస్తే తీసేశాను ఈ నైటీకి కింద పట్టి ఉంటుంది కదా పట్టి దగ్గర కట్ చేసుకోవాలి మనకి కావలసిన పొడవు వెడల్పు కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి వెడల్పు వచ్చేసి పదహారు ఇంచలు పొడవ వచ్చేసి ఇరవై ఐదు ఇంచలు మీరు డోర్ మ్యాట్ కోసం అయితే ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా వెడల్పు కావాలంటే కింద మనకి వెడల్పు ఎంతైతే ఉందో అంతవరకు కూడా మీరు కొలత తీసుకొని పెట్టుకోవచ్చు మామూలుగా సింపుల్గా మ్యాట్ చిన్న సైజులో కావాలంటే బాత్రూమ్స్ దగ్గర వేసుకోవడానికి ఈ కొలత సరిపోతుంది ఇలా ఇరవై ఐదు వచ్చేసి పొడవు పదహారు వెడల్పు పెట్టుకొని ఈ రెండు ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత మధ్యలో నైటీ పైన మళ్ళీ క్లాత్ పెట్టేసి ఇక్కడ రెండు ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా దాని మీద మళ్ళీ ఇలాగే రెండు ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఆరు ముక్కలు కట్ చేసుకొని ఈ ఆరు ముక్కలు కలిపి కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి మంచి ముక్కలు పైకి వచ్చేలాగా పెట్టుకుని కొంచెం మురికి ఏదన్నా ఉంటే దాదాపు నైట్ ఎంత బాగుంటుంది కానీ మధ్యలో కొద్దిగా ఉంటుంది చేతులు తుడుచుకుంటూ ఉంటాం ఎక్కువ అక్కడ కొద్దిగా మురికిగా ఉంటుంది ఆ ముక్కలు లోపలికి వెళ్ళేలా పెట్టుకొని మధ్యలో ముక్కలు కింద వైపు కట్ చేసుకున్న ముక్కలు పైకి వచ్చేలాగా పెట్టుకుంటే ఆ మ్యాట్ బాగుంటుంది ఇలా ఆరు ముక్కలు కట్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవాలి మంచి ముక్క పైకి వచ్చేలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని ఈ ఆరు ముక్కలు కలిపి ఆ రౌండ్గా కదలకుండా కుట్టి వేసేసుకోవాలి ఒకసారి రౌండ్గా కుట్టి వేసేసుకుంటే ఆరు ముక్కలు మళ్ళీ మనకి కోటు వేసుకోవటానికి ముక్కలు జారిపోకుండా ఉంటాయి కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నా కానీ తర్వాత కట్ చేసుకోవచ్చు మొత్తం రౌండ్గా కుట్టుకున్న తర్వాత మధ్యలో కూడా కుట్లు వేసుకోవాలి అప్పుడే తిత్తులు లేకుండా కదలకుండా ఉంటుంది నేను ఈ డిజైన్ బట్టి ఇలా వేశాను మీరు కావాలంటే మీరు తీసుకున్న క్లాత్ని బట్టి డిజైన్ బట్టి ఎలా కావాలంటే ఇలా రౌండ్గా కుట్టుకోవచ్చు లేకపోతే ఇలా క్రాస్లా కూడా వేసుకోవచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత చుట్టూ గోటు వేసుకోవటానికి ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను డిజైన్ క్లాత్ లోపల పెట్టాను కాబట్టి చుట్టూ గోటుకి ప్లెయిన్గా కాంట్రాస్ట్గా వేస్తే బాగుంటుందని ఇది తీసుకున్నాను మీరు మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు చాలా సింపుల్గా తక్కువ టైంలో మ్యాట్ కుట్టుకోవచ్చు పాతవి కాటన్ ఐటీలు ఏమైనా ఉంటే ఊరికే పక్కన పెట్టకుండా ఇలా కుట్టుకొని బెడ్ దగ్గర వేసుకోవచ్చు బాత్రూమ్స్ దగ్గర వేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే కాటన్ చీరలు ఈ చీరలు మొదట్లో బాగుంటాయి కానీ కొన్నాళ్ళు కట్టుకున్న తర్వాత మెత్తగా అయిపోయి చిరిగిపోతుంటాయి కాటన్ చీరలు కదా చిరిగిపోతుంటాయి మంచిగా ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చు తీసుకునే వాళ్ళు ఉంటే చిరిగినవి ఎవరికి ఇవ్వలేం కదా ఊరికే పక్కన పెట్టకుండా ఇలా కట్ చేసుకొని డోర్ మ్యాట్ రెడీ చేసుకోవచ్చు చీరకి మనము అంచు కుట్టించుకుంటాం కదా ఆ వైపు మూడు ఇంచలు కొలతలు పెట్టేసుకొని ఇలా మొత్తం కట్ చేసుకోవాలి చీర అంతా కూడా ఐదున్నర ఐదు మీటర్లు ఉంటుంది కదా అదంతా కూడా ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు కట్ చేసుకొని మీ పక్కన పెట్టి డోర్ మ్యాట్ కోసము క్లాత్ తీసుకోవాలి నేను ఇక్కడ నైటి క్లాత్ తీసుకున్నాను మీరు ఏ క్లాత్ బాగుంటుంది అనుకుంటే ఆ క్లాత్ తీసుకోవచ్చు రెండు ముక్కలు వెడల్పు పదహారు ఇంచెలు పొడవు ఇరవై ఐదు ఇంచలు చిన్న సైజు డోర్ మ్యాట్ అనమాట మామూలుగా మనం వేసుకునే డోర్ మ్యాట్ ఈ రెండు ముక్కల్లో ఒక ముక్క తీసేసి ఒక ముక్క మీద చీర కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి కుప్పలా వేసుకోకుండా ఇలా క్లాత్ అంతా పరుచుకోవాలి కట్ చేసుకున్న ముక్కలన్నీ మీరు కావాలంటే రెండు చీరలు కూడా పెట్టుకోవచ్చు కొంచెం మందం కావాలి ఇంకా అనుకుంటే రెండు చీరలు కూడా పెట్టుకోవచ్చు ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత రెండవ క్లాత్ పైన వేసి గుండు పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు పెట్టుకుంటే లోపల పెట్టుకున్న ముక్కలన్నీ కుప్పలాగా అవ్వకుండా కుట్టుకోవటానికి బాగుంటుంది ఇలా అక్కడక్కడ మధ్యలో మొత్తం గుండి పిన్నులు పెట్టుకున్న తర్వాత చుట్టూ రౌండ్గా కుట్టు వేసేసుకుని మధ్యలో కూడా కుట్లు వేసుకోవాలి కుట్లు వేసుకుంటేనే లోపల పెట్టుకున్న ముక్కలన్నీ కదలకుండా ఉంటాయి మామూలుగా చీర ముక్కలు కట్ చేసుకుని మ్యాట్ లాగా రెడీ చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే మందంగా ఉంటుంది డోర్ మ్యాట్ కూడా బాగుంటుంది మనకి బెడ్ దగ్గర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా చుట్టూ కుట్టి వేసేసుకొని మధ్యలో వేసుకున్న తర్వాత చుట్టూ గోటు వేసేసుకోవాలి కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోవచ్చు రెండు ఇంచెలు క్లాత్ కట్ చేసుకుని చుట్టూ గోటు వేసేసుకుంటే డోర్ మ్యాట్ రెడీ ఇది సాఫ్ట్గా ఉంటుంది మందంగా ఉంటుంది మామూలు డోర్ మ్యాట్ కంటే కూడా చాలా బాగుంటుంది సింపుల్గా కుట్టుకోవచ్చు ఇలా కాటన్ చీరలు ఏమైనా ఉంటే చిరిగిపోయినవి ఊరికే పక్కన పెట్టకుండా మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో డోర్ మ్యాట్స్ కుట్టుకోవచ్చు మందంగా ఇవి చాలా బాగుంటాయి బెడ్ దగ్గర వేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ క్లాత్ కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది కూడా వేసుకోవచ్చు బెడ్ దగ్గర చాలా బాగుంటుంది బెడ్ దగ్గర ఇంకా కిచెన్లో వేసుకోవచ్చు సింక్ దగ్గర అలాగే బాత్రూమ్ స్టోర్ దగ్గర కూడా వేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే బెడ్ మీద వేసుకునే బెడ్షీట్లు ఇవి కూడా కొత్తవి కొన్నప్పుడు పాతవి తీసేస్తాం ఇందులో చాలా బాగుంటాయి కలర్సు డిజైన్సు కలంకారీ బెడ్షీట్లు సాఫ్ట్గా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి పువ్వులాగా మధ్యలో రౌండ్గా ఇలా వస్తుంటాయి ఎక్కువగా బెడ్షీట్లు ఇలాంటి బెడ్షీట్లు ఏమైనా ఉంటే ఇవి ఊరికే పక్కన పెట్టకుండా మెయిన్ డోర్ దగ్గరికి రెండు వైపులా మ్యాట్లు కుట్టుకోవచ్చు ఈ డిజైన్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా సేమ్ ఇలాగే ఉండేలా రౌండ్గా రెండు డోర్ మ్యాట్లు కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది డోర్ మ్యాట్ అయితే డోర్ మ్యాట్ కుట్టుకోవటానికి మెయిన్ డోరు గడప ఎంత అయితే ఉందో అంత కొలత తీసుకోవాలి కొలత తీసుకొని బెడ్షీట్ మీద ఎంతైతే ఉందో కొలత అంత పెట్టుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి ఇలా పెట్టేసి ఎంతైతే ఉందో అంత రౌండ్గా కట్ చేసుకోవాలి మా గడపకి కరెక్ట్గా సరిపోయింది మధ్యలో ఉన్న డిజైను కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు ఇలా రౌండ్గా డిజైన్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి మడత పెట్టుకోవాలి అటు ఇటు ఎక్కువ తక్కువలు వేసుకోకుండా క్లాత్ మధ్యలోకి కరెక్ట్గా మడత పెట్టుకొని కట్ చేసుకుంటే డోర్ మ్యాట్ కుట్టిన తర్వాత రెండు వైపులా సమానంగా నీట్గా ఉంటుంది అందుకని ముందే రెండు మొక్కలు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా ఈ రెండు మొక్కలు కట్ చేసుకొని మధ్యలో మొక్కలు వేసుకోవటానికి డోర్ మ్యాట్కి ఇంకా కొంచెం మందం కావాలి కదా అందుకని మిగిలిన బెడ్షీట్లో నుంచి ను ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతలు వేసుకొని ఫస్ట్ తర్వాత కట్ చేసుకున్న ఈ ముక్కని ఇలా పెట్టేసి ఇదే షేప్లో నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా క్లాత్ ఉంటుంది బెడ్షీట్లో ఈ క్లాత్లో నుంచి రెండు ముక్కలు కట్ చేసుకోవాలి మొత్తము ఎనిమిది ముక్కలు మధ్యలో రెండు ముక్కలు ఈ వైపు నాలుగు ముక్కలు ఇక్కడ రెండు ముక్కలు మొత్తం ఎనిమిది ముక్కలు రెండు డోర్ మ్యాట్లకి నాలుగు నాలుగు వేసుకొని కుట్టుకుంటే చాలు ఇలా ఎనిమిది ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కరెక్ట్గా చూసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ కట్ చేసుకున్న రెండు ముక్కలు పైకి వచ్చేలా చూసుకోవాలి అందుకని ఫస్ట్ కట్ చేసుకున్న ముక్క పెట్టేసి దాని మీద మిగిలిన మూడు ముక్కలు పెట్టుకొని చుట్టూ రౌండ్గా కుట్టుకోవాలి ఒకవైపు ఆ సైడ్ ఓపెన్ ఉంచుకోవాలి రివర్స్ చేసుకోవటానికి ఓపెన్ ఉంచుకోవాలి ఈ మొత్తం కలిపి కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకొని మళ్ళీ ఈ రౌండ్గా కుట్టుకున్న దాని మీద కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకుంటే నీట్గా షేపు బాగుంటుంది అనమాట మనకి డిజైన్ బాగుంటుంది రౌండ్గా వస్తుంది ఇలా రివర్స్ చేసుకొని దీని మీద కుట్టు వేసేసి ఇక్కడ కూడా మొత్తం కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత బెడ్షీట్లో నుంచి ఒక ఇంచ్ క్లాత్ కట్ చేసేసుకొని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని పట్టిలాగా కుట్టి వేసేసుకోవాలి సింపుల్గా కుట్టుకోవచ్చు మీరు గోటు కూడా వేసుకోవచ్చు కావాలంటే నేనైతే గోటు ఏం వేయలేదు మీరు కావాలంటే గోటు కూడా వేసుకోవచ్చు మీరు తీసుకున్న డిజైన్ బట్టి మీరు కావాలంటే గోటు కూడా వేసుకోవచ్చు ఇలా రెండు కుట్టుకొని మెండుూరు దగ్గర వేసుకుంటే చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది రెండు వైపులా ఒకటే క్లాత్ ఒకటే డిజైను ఆ వైపు గుమ్మానికి ఈ వైపు రెండు వైపులా ఒకేలా ఉంటుందన్నమాట చూడటానికి కూడా కొంచెం కొత్తగా ఉంటుంది ఇలా కుట్టుకోవాలంటే మాత్రం డిజైన్స్ ఇలా ఉంటేనే బాగుంటుంది గజిబిజిగా ఉంటే అంతగా బాగుండదు బెడ్షీట్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలా కుట్టుకోవచ్చు లేదంటే మామూలు డిజైన్స్ ఏమైనా ఉంటే ఈ షేప్లో కట్ చేసుకొని డోర్ మ్యాట్లు కుట్టుకొని వాడుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా చాలా బాగుంటాయి అలాగే మనం వేసుకునే డ్రెస్సులు ఇలాంటి టాప్స్ ఉంటాయి కదా డిజైన్స్ కలర్సు చాలా బాగుంటాయి ఇందులో మనకి కొన్ని సరిపోకపోతే తీసి పక్కన పెట్టేస్తాం ఇలాంటివి ఏమైనా ఉంటే రెండు కలర్స్లో ఉన్నవి చాలా బాగుంటాయి అన్నమాట డోర్ మ్యాట్స్ కుట్టుకోవటానికి ఈ డిజైన్లో మీ దగ్గర ఇలాంటివి ఉంటే తీసుకోవచ్చు లేకపోతే రెండు తీసుకోవచ్చు కొంచెము కాంట్రాస్ట్గా రెండు వేసుకుంటే బాగుంటుంది నేను తీసుకున్న డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఏమో డిజైన్ ఉంది బ్యాక్ సైడ్ డిజైన్ లేదు ప్లెయిన్గా ఉంది అందుకే ఇది తీసుకున్నాను ఇలాంటిది ఉంటే తీసుకోవచ్చు టాపు ఒకవేళ ఇది లేకపోతే రెండు కలర్స్ సపరేట్గా తీసుకొని కుట్టుకుంటే బాగుంటుంది కాంట్రాస్ట్గా ఉంటేనే డిజైన్ బాగుంటుంది తర్వాత ఇలాంటి రౌండ్ బేషన్స్ ఉంటాయి కదా ఈ బేషన్ క్లాత్ మీద పెట్టుకొని మార్క్ చేసుకోవాలి క్లాత్ ఎంతైతే ఉందో మీరు అంతవరకు కట్ చేసుకోవచ్చు పెద్ద బేషన్ పెట్టుకొని మొత్తం రౌండ్గా ఇలా మార్క్ చేసుకొని రెండు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ రెండు ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ వీటిని మధ్యలోకి మడత పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి కూడా అందుకని ఫస్ట్ మధ్యలోకి మళ్ళీ తర్వాత మధ్యలోకి మడత వేసుకోవాలి మళ్ళీ మధ్యలోకి మళ్ళీ తర్వాత మధ్యలోకి మొత్తం చిన్న చిన్న ముక్కలు అనమాట మనకి కోన్ షేప్ లో వచ్చేలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మడతలు వేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకునే ముందు కోన్ లాగా ముందు వైపు ఉంది కదా కొద్దిగా కట్ చేసుకోవాలి ఈ కార్నర్ లో కొద్దిగా ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే చాలు హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని తర్వాత ఎలాగైతే మడతలు వేసుకున్నామో ఆ మడతల్లో ముక్కలు కట్ చేసుకోవాలి మీరు కొంచెం మందంగా ఉంటుంది అనుకుంటే రెండు విడివిడిగా కట్ చేసుకోవచ్చు ఒకేసారి కాకుండా రెండు ముక్కలు సపరేట్గా మడతలు వేసుకొని రెండు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ అవుతుంది ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు ఒకటేమో డిజైన్ది ఒకటేమో ప్లెయిన్ది నేను తీసుకున్నది డిజైన్ ప్లెయిన్ కాబట్టి ఇలా పెట్టుకున్నాను మీరు తీసుకున్న క్లాత్ని బట్టి ఒకటి ఒక డిజైన్ ఒకటి ఒక డిజైన్ ఇలా మొత్తం రౌండ్గా పెట్టుకోవాలి ఎన్ని ముక్కలు అయితే సరిపోతాయో రౌండ్గా ఇలా ఫస్ట్ పేర్చుకొని తర్వాత వీటిని మొత్తం జాయింట్ చేసుకోవాలి ఒకటేమో ప్లెయిన్ క్లాత్ ఒకటేమో డిజైన్ క్లాత్ ఇలా వరుసగా రౌండ్గా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత క్లాత్ కూడా తగ్గుతుంది కొంచెము సైజు మనం కట్ చేసిన క్లాత్ కంటే కొంచెము తగ్గుతుంది కుట్లు వేసుకోవటం వల్ల అందుకని ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడే ఎక్కువ సైజులో కట్ చేసుకుంటే అంతా కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుందనమాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఒకటేమో ప్లెయిన్ క్లాత్ ఒకటేమో డిజైన్ క్లాత్ ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి అడుగు వైపు వేసుకోవటానికి క్లాత్ కోసము డ్రెస్ టాప్లో క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి ఒకటి కట్ చేసుకుంటే చాలు కట్ చేసుకుని ఇది కొంచెం పలసగా ఉంటుంది కదా మందంగా ఉండటానికి పాతవి టవల్స్ ఉంటాయి లేకపోతే బెడ్షీట్లు ఏవైతే కొంచెం మందంగా ఉంటాయో ఆ క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీనికి కలిపి కుట్టుకోవాలి రెండు ముక్కలు వేసుకుంటే మందంగా ఉంటుంది ఈ మూడు కలిపి కుట్టి ఇది పక్కన పెట్టుకొని చుట్టూ గోట్లాగా వేసుకోవడానికి నేను ఇక్కడ రెడ్ క్లాత్ తీసుకున్నాను కాంట్రాస్ట్గా బాగుంటుందని మీరు మీకు నచ్చిన క్లాత్ మీరు తీసుకున్న డ్రెస్సు కలర్స్ని బట్టి తీసుకోవచ్చు గోట్లాగా వేసుకోవచ్చు సింపుల్గా గోట్లా కాకుండా ఇంకా కొంచెం అందంగా రెడీ చేసుకోవాలంటే టూ బై టూ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఎన్ని కావాలో అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టి చుట్టూ రౌండ్గా కుట్టుకోవాలి ఇలా కొంచెం దగ్గరకు అవగదాని పక్కన వాడి పెట్టుకుంటే నిండుగా బాగుంటుంది ఇలా ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు రౌండ్గా కుట్టుకుంటే చివరికి ఇలా ఉంటుంది ముక్కలన్నీ కూడా లోపలికే ఉండాలి బయటికి రాకూడదు ఇలా లోపలికి మొత్తం ముక్కలు పెట్టి కుట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ కుట్టుకున్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మీద దీన్ని పెట్టి ఈ రెండు కలిపి కుట్టుకోవాలి కుట్టుకొని కొంచెం ఎక్కువగా క్లాత్ ఉంది కదా ఇదంతా కూడా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగా క్లాత్ ఉన్న ఇబ్బంది ఏం లేదు మనం ఫస్ట్ తీసుకున్నది బేసిన్ సైజు కాబట్టి కరెక్ట్గా ఆ సైజుకే వస్తుంది క్లాత్ ఎక్కువగా ఉన్న ఇబ్బంది ఏం లేదు కట్ చేసుకోవచ్చు అంత అయిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది చుట్టూనేమో చిన్న చిన్న మొగ్గల్లాగా ఇలా బాగుంటుందనమాట గోటు వేసుకుంటే సింపుల్గా ఉంటుంది మామూలుగా ఒక చిన్న రౌండ్ మ్యాట్ లాగా ఉంటుంది ఇలా కుట్టుకుంటే మీరు రకరకాలుగా వాడుకోవచ్చు అంత అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇదేమో బ్యాక్ సైడు ఇటువైపు ఫ్రంట్ సైడు ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ కనిపించకుండా ఇక్కడ కూడా క్లాత్ పెట్టుకొని కుట్టుకోవాలి రెడ్ కలర్ క్లాత్ రౌండ్గా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు సింపుల్గా లేదంటే దీని మీద మళ్ళీ ఎల్లో క్లాత్ పెట్టుకోవచ్చు రకరకాలుగా మీరు ఎలా కావాలంటే అలా మీ ఓపికను బట్టి కుట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఈ మ్యాటు మీరు ఈ మ్యాట్ని టేబుల్ మీద వాడుకోవచ్చు వేడిగినీళ్ళని దీని మీద పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద వేసుకొని లేదంటే మీరు బెడ్ దగ్గర వేసుకోవచ్చు బెడ్ దగ్గర అందంగా చాలా బాగుంటుంది డిజైన్ డోర్ మ్యాట్ లాగా ఇలా రకరకాలుగా మీరు కుట్టుకోవచ్చు ఓల్డ్ క్లాత్స్ చోటి ఇవే కాకుండా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి రకరకాలుగా కుట్టుకునేవి చాలా ఉన్నాయి ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్